వీటి నుండి రక్షించేది కల్వరి 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 దేవుడికి మహిమ ఘనత ప్రభావం చెల్లునుగాక. పునరుద్ధానము గురించి మనం గుడ్ ఫ్రైడే ఈస్టర్ సమయాల్లోనే పునరుద్ధానము గురించి కొన్ని మాటలు మాట్లాడుకుంటాం, కానీ ప్రతి మనిషి కూడా పునరుద్ధానుడై తిరిగి వేరొక దేహంతో లేపబడవలసి ఉన్నది. పునరుద్ధానము గురించి మనం ప్రతి మనిషి తెలుసుకోవాలి. మిగతా సమయాల్లో కూడా దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ విషయమై యేసుప్రభు వారు సజీవముగా ఉన్నప్పుడు అనేక మార్లు పునరుద్ధానము జీవము నేనే అని అనేక విషయాల్లో వారికి చెప్పడం జరిగింది. అనేక సార్లు నేను మరణించి మూడో రోజు తిరిగి లేస్తాను, లేపబడతానని కూడా చాలామందికి చెప్పినప్పుడు వారెవరు విశ్వసించాల. అసలు పునరుద్ధానం ఎట్ట జరుగుద్ది, పునరుద్ధానం అంటే ఏం జరుగుద్ది? వారు అప్పటి వరకు ఏమనుకుంటున్నారంటే మరణించిన లాజర్ని ఆయన లాజరు బయటికి రా అంటే బయటకు వచ్చాడు. యాయిరు కుమార్తె, వెదోరాలు కుమారుడు, వీరందరూ కూడా యేసుప్రభు వారు లేవమంటే లేచారు, పాడి ముట్టుకుంటే లేచారు, వారందరూ జీవించారు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఈ మానవ దేహంతోనే మరలా రక్త మాంసాలు ఉన్న దేహంతోనే లేపబడతారు అని అనుకుంటున్నారు. పునరుద్ధానం గురించి అప్పుడు ప్రాక్టికల్గా ఎవరికి తెలియదు. యేసుప్రభు వారు చెబుతున్నాడు కానీ ఎవరు వినట్లా. ఇది జీవించి ఉన్న మనం కూడా పునరుద్ధానం నాడు లేపబడాలి. కనుక
ఈ పునరుద్ధానము గురించి తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యమైంది. ఆ రోజు జరిగిన విషయం ఏమిటంటే, యేసుప్రభు వారు కల్వరిశిలువలో ప్రాణం విడిచిన తర్వాత సూర్యుడు అస్తమించక ముందు యూదుల ఆచారం ప్రకారం మానవ దేహాన్ని సమాధి చేయాలి. ఈ లోపల ఆ గొల్గొతా కొండ క్రింద అర్మతయ యోషోబు అనే ఒక ధనవంతుడు ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట ఈ కల్వరి కపాలం అనే కొండకు ఆనుకుని ఉంటుంది. ఈ కొండలోనే తనకు ఒక సమాధి ముందుగానే తొలిపించుకున్నాడు. చాలామంది మన దేశం కాదు కానీ లండన్ లాంటి అమెరికా లాంటి దేశాల్లో వృద్ధాప్యం రావటం మొదలుపెట్టినాక ఒక 70 ఇయర్స్ అరేంజ్కు రాగానే ఎవరికి వారు సమాధి చేపట్టాక ఒక స్థలం కొనుక్కొని దాన్ని చక్కగా ప్లాస్టింగ్ గీస్టింగ్ చేయించుకుని అంటే ఇక బాక్స్ తీసుకెళ్ళి అందులో పెట్టి డోర్ వేసుకోవటమే. అట్లా ప్రిపేర్ చేసుకుని ఇప్పటికీ కూడా పాశ్చాత్య దేశాల్లో సమాధులు కట్టుకుంటూ ఉంటారు. అది ఈ రోజుల్లో సంగతి కాదనమాట. నాకు బైబిల్ చదువుతుంటే అనిపిస్తూ ఉంటుంది, ఆ రోజుల్లోనే 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు జన్మించి ఉన్న కాలంలోనే అరిమత యేషోబు తన కొరకు సమాధి తొలిపించుకుని పెట్టాడు అంటే అంతటి జ్ఞానం వారు కలిగి ఉండేవారు. అక్కడ సమాధి ఖాళీగా ఉంది కాబట్టి అరిమత యేషోబు ధైర్యం చేసి శిష్యులందరూ పారిపోయినప్పటికీ ఆయన ఒక్కడే పిలాత్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ పరిశుద్ధుని సమాధి చేయటానికి నాకు అవకాశం ఇయ్యి, ఆయన దోషము లేని వాడని మీరే నిర్ణయించారు కదా అని పిలాత్ను పర్మిషన్ అడిగినప్పుడు పిలాత్ పర్మిషన్ ఇస్తే ఆయన గబగబా వచ్చి ఆయనకి చుట్టడానికని, ఆ రోజుల్లో యూదుల ఆచారం ఏమిటంటే శవానికి సన్నని నార వస్త్రములు, ఇప్పుడు దాన్ని మనం లెనిన్ కాటన్ అంటున్నాం లేకపోతే గేజా కాటన్ అంటున్నాం, రకరకాల పేర్లు ఆ కాటన్కి, ఖరీదైన పేర్లు. ఇప్పటికీ శవాలపై కప్పటానికని వేరే క్లాత్ కూడా ఉంటుంది. అట్లా అక్కడ సన్నని నార వస్త్రం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే శరీరం అంతా చుట్టేసేవాళ్ళు, శరీరం అంతా కాళ్ళ దగ్గర నుంచి మొత్తం చుట్టేసి ముఖానికి కూడా చుట్టి సమాధి చేస్తారు. అరిమత యేషోబు అదే పని చేశాడు, సన్నని నార వస్త్రం తీసుకొచ్చి యేసుప్రభు వారికి చుట్టి సూర్యుడు అస్తమించక ముందే ఆ మిగిలి ఉన్న శిష్యులు కొంతమంది, యోహాను లోక ఇలాంటి వారు కొంతమంది ఉన్నారు అక్కడ. ఎందుకంటే యేసయ్య మరణించినప్పుడు ఆయన మరణించాడు సిలువలో అని ఆయన మరణాన్ని ధృవీకరించింది లోకా సువార్త రాసిన లోక, ఆయన డాక్టర్, ఆ రోజుల్లో డాక్టర్ కాబట్టి ఆయన ఈయన మరణించాడు అని నిర్ధారణ చేశాడంట. కనుక ఆ కొద్దిమంది తీసుకొచ్చి అరిమత యేషోబు తొలిపించుకున్న సమాధిలో సమాధి చేశారు. సమాధి చేసినాక అసలు ఈయన్ని చంపాలి, ఈయన్ని సమాధి చేయాలి, ఇక తిరిగి లేవడు అని ఆయన మీద కక్షగట్టి ఆయన కొరకు మరణం కొరకు ఎదురు చూస్తున్న వారు యోధాశకర యువతకు 32 నాణాలు ఇచ్చి ఆ రహస్యం తెలుసుకున్నవారు సిద్ధముగా ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేశారంట, గబగబా పిలాత దగ్గరకు పరిగెత్తుకెళ్ళి పిలాత దగ్గర ఒక పర్మిషన్ తీసుకున్నారంట. చదువుదాం మత్తయి సువార్త 27:62-64. మరునాడు అనగా సిద్ధపరుషు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాత నందకు కూడి వచ్చి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినముల తర్వాత లేచిదని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉన్నది, కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించము. వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకుని పోయి ఈయన మృతులలో నుంచి లేచునని ప్రజలతో చెప్పుదరేమో. ఎవరెవరంట, ప్రధాన యాజకులు పరిసయ్యులు వీరందరూ కలిసి పిలాత దగ్గరకు వెళ్ళి, అయ్యా ఆ నయవంచకుడు బ్రతికి ఉన్నప్పుడు నేను మరణించి 3వ రోజు లేస్తానని చెప్పాడు కదా, ఒకవేళ వాళ్ళ శిష్యులు వచ్చి ఆయన శరీరాన్ని ఎత్తుకెళ్ళి
ఏదైనా మాయ చేసి బ్రతికించి తీసుకొచ్చి మళ్ళీ సమాధిలో పెడతారేమో. ఇది భయంకరమైన నైవంచన అవుతుంది, కళ్ళ ముందు మోసగించినట్లు అవుతుంది. కనుక నువ్వు మాకు ఒక పర్మిషన్ ఇవ్వమని అడిగారంట. పిలాత్ అన్నాడు, అన్నీ మీ దగ్గర ఉన్నాయి, మీ ఇష్టం వచ్చింది చేసుకోమన్నాడు. గబగబా వెళ్ళి అక్కడ ఒక పెద్ద రాయిని ఆ ద్వారానికి మూతగా పెట్టడానికి పెద్ద రాయిని తీసుకొచ్చి అడ్డంగా పెట్టి దానికి గోడకి దానికి మేకులు గొలుసులు కట్టేసి తాళం వేసి ఆ తాళాన్ని అంటే ఆ రాజముద్రతో సీల్ చేశారంట. అంటే ఎవరూ కూడా తాళాలు పగలగొట్టి ఆ ముద్రలు తీసివేసి తీసుకెళ్ళటానికి లేదు. అలా అయితే వాళ్ళు శిక్షార్హులు అవుతారు. అంతేకాకుండా ఏం చేశారంటే, ఈ కాలంలో మనం బౌన్సర్లు అంటాం, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ బయటకు వచ్చినప్పుడు బౌన్సర్లను వెంట పెట్టుకుని తీసుకొచ్చుకుంటారు. ఒక్కొక్క బౌన్సర్ 6 అడుగులు ఎత్తుంటాడు, చాలా ఇంతలావు పర్సనాలిటీ ఉంటాడు, ఒక్కొక్క చెయ్యి ఇంతలావని ఉంటుంది బౌన్సర్లు. ఎందుకంటే ఆయన మీదకి ఎవరన్నా వస్తుంటే అభిమానంతో ముట్టుకోవటానికో ఏదన్నా హాని చేయటానికో వస్తున్నప్పుడు వాళ్ళు చేత్తో ఇలా అంటారు, చాలా బలవంతులు కాబట్టి ఎలా అంటే 10 మంది లేచి అవతలు పడుతుంటారు. అలాంటి బౌన్సర్లు తెచ్చుకుంటారు. ఈ పరిశైలను సదుకైలు అంట పిలాత్ పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి ఆ సమాధి దగ్గర 3 రోజుల్లో వారి శిష్యులు వచ్చి యేసు ప్రభువుని ఎత్తుకుని వెళ్ళిపోయి లేపి ఆయనకి జీవం పోసి మరలా తీసుకొచ్చి సమాధిలో పెడతారేమోనని ఇలాంటి బౌన్సర్లు కావలగా ఉంచారంట. అసలు పునరుద్ధానం ఎలా జరుగుద్దో ఎవరికి తెలియదు. పరిశీలికను ప్రధాన యాజకులకి తెలియదు, ఎక్కడ లేఖనాల్లో రాసి లేదు. యేసు మరణించి తిరిగి 3వ రోజు లేస్తాడని ఉంది, కానీ ఆ లేచే విధానం ఏంటి ఎవరికి తెలియదు. కాబట్టి భ్రమపడి ఈ రీతిగా సమాధికి అడ్డంగా రాయిపెట్టి కావలిగా కావలి వారిని ఉంచారు. ఇందులో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, అపవాదికి తెలియదు పునరుద్ధానం ఎట్లా జరుగుద్ది అన్నది. వాడు చూడలేదు కాబట్టి బహుశా నేను అనుకుంటాను వేళల్లోకి వాడు ప్రవేశించి వాడు అనుకుంటున్నాడు మరణించిన లాదర్లాగా బెదవరాల కుమారులాగానే లేచి బయటకు వస్తాడు అనుకుంటున్నాడు, కానీ ఇంకొక దేహంతో లేపబడతాడని వాడికి తెలియదు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మగ్ధలేన మరియ వేరొక మరియ యేసు ప్రభువుని ముందుగా మేము చూడాలి తిరిగి లేవగానే అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చినప్పుడు వేసిన రాయి వేసినట్టుగా ఉంది, ఇటువైపు అటువైపు కావలి వారు నిలబడి ఉన్నారు, వాళ్ళ చేతుల్లో కత్తులో లేకపోతే బరిసెలో బళ్ళాలో ఎవరు రెడీగా ఉన్నాయి. వారు ఎందుకున్నారంటే శిష్యులు కానీ ఎవరైనా కానీ ఎక్కువ మంది వచ్చి దౌర్జన్యం చేసి యేసు ప్రభువుని లాక్కుని వెళ్లకుండా వారు అడగించడానికి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మంచి ఫైటర్స్ అన్నమాట, ఎంతమందినైనా చంపగలరు కొట్టగలరు. వాళ్ళు వాళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు, మగ్ధలేని మరియ వేరొక మరియ చూశారు వారిని. ఈలోపంట పరలోకం నుంచి ఒక దేవదూత దిగి వస్తున్నాడంట. ఎలా ఉందంటే అతని స్వరూపం ఇక్కడ రాయబడి ఉంటుంది, అతని స్వరూపం మెరుపు వలె ఉందంట, అతని వస్త్రములు తెల్లగా ఉన్నాయంట. వారు దేవదూత రావటమే రావటం చేత్తో ఇలా అన్నాడంట, రాయి డొల్లుకుంటా పక్కకు వెళ్ళిపోయిందంట. ఆ పక్కకు వెళ్ళగానే రాయి మీద కూర్చున్నాడంట. ఆ వెలుగు చూడలేక మెరుపు వలె ఉందేమో వెలుగు, ఆ వెలుగు చూడలేక ఈ కావలి వారు సచ్చిన వారు వలె పడి ఉన్నారంట. ఈ ఆతృతగా చూస్తున్న ఆ స్త్రీలను చూసి దేవదూత, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన క్రీస్తు ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని తెలియజెప్పాడంట. ప్రేమని దేవుని బిడ్డలారా, మరి వేరొక అధ్యాయంలో వారు లోపలికి వెళ్ళి చూసినప్పుడు
ఆయన నార వస్త్రములన్నీ ఒక గుట్ట వేయబడి ఉన్నాయంట. అక్కడ దేవదూతలు కూర్చుని ఉన్నారంట ఇద్దరు. దేవునికి మహిమ కలుగుని గాక. అసలు పునరుద్ధానం ఎట్లా జరుగుద్ది? ఈ శరీరంతోనే లేపబడతారా? అక్కడ ఎవరికి తెలియలా. ప్రధాన యాజకులు కానీ, సద్దుకేలు కానీ, పరిసయలు కానీ, శాస్త్రులు కానీ, వారికి ధర్మశాస్త్రం తెలుసు కానీ పునరుద్ధానం గురించి తెలియదు. ఎలా లేపబడ్డాడు? ఇక్కడ సమస్య ఏమిటంటే, వేసిన రాయి వేసినట్టుగానే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు లోపల లేడు. మగ్ధులైన మరియా, వేరొక మరియా, అలాగే కావల వారు చూస్తుండగానే దేవదూత వచ్చి రాయి పక్కన డొల్లించాడు. లోపలికి తొంగి చూస్తే యేసు ప్రభువు లేడు. ఏమయ్యాడు? ఒకసారి అయితే ఇంకొక స్త్రీలు అయితే, అమ్మో మా యేసైన ఎవరో దొంగిలించారని కేకలు వేశారని, యేసైన ఎవరు ఎత్తుకుపోయారంటూ పరుగు పరుగున ఊర్లోకి పరిగెత్తారంట. అంటే అసలు పునరుద్ధానము శరీరం ఎట్లా ఉంటుందో ఇక్కడ రాయబడలేదు. కానీ పౌలు గారు దీని గురించి కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో స్పష్టంగా చెప్పాడు. వెళ్దాం 15:42 మృతుల పునరుద్ధానము శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, గణహీనమైనదిగా విత్తబడి మహిమ కలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, ప్రకృతి సంబంధమైన శరీరం మానవ దేహము, ఇందులో రక్త మాంసాలు ఉంటాయి, శరీరం ఉంటుంది, ఎముకలు ఉంటాయి. ఈ శరీరముగా విత్తబడంట ఈ రక్త మాంసాలు లేని శరీరముగా లేపబడిందంట. ఆత్మ సంబంధమైన దేహం అంటున్నాడు ఇక్కడ. ఈ ఆత్మ సంబంధమైన దేహంగా లేపబడిందంట. ఆత్మ మనిషికి కనపడుద్దా? రక్త మాంసాలు ఉన్న దేహం మనిషికి కనపడుద్ది, కానీ ఆత్మ కనపడదు. అంటే ఆత్మకు కూడా శరీరం ఉంటుంది, ఆత్మకు కూడా ఎముకలు ఉంటాయి, ఆత్మకు కూడా కళ్ళు ఉంటుంది, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది, తెలివి ఉంటుంది, మాట్లాడుద్ది, అన్నీ ఉంటాయి. మనిషిలాగానే ఉంటుంది స్వరూపం, కానీ ఇది ఆత్మ, ఆత్మ దేహం అన్నమాట. ఈ ఆత్మదేహము నేలలో మునిగిపోదు, అగ్నిలో కాలదు. ఈ ఆత్మదేహానికి ఉన్న లక్షణం అది. 53 క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యము ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు అమర్త్యమైనది అమరత్వము ధరించుకున్న, ఈ క్షయమైపోయే దేహం, ఈ దేహానికి ఒక పేరు పెట్టారు. ఇది క్షయం, కుళ్ళిపోయే దేహం. ఇది మనిషి మరణించగానే ఒక్కొక్క రోజులో ఒక్కొక్క రకంగా మార్పు వచ్చేస్తూ ఉంటుంది. ఇది క్షయమైపోయే దేహం. ఈసారి లేపబడింది అక్షయ దేహం. అది క్షయము కాదు, అది దాన్ని భూమిలో పాతిపెట్టక్కర్లా. ఎందుకంటే అది క్షయము కాని దేహం. దేహమే అది, దానికి అన్నీ ఉంటాయి, కనబడుద్ది మనకి. కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే, మత్స్యమైనది కుళ్ళిపోయేదిగా విత్తబడి అమత్స్యమైనదిగా లేపబడిందంట. యేసు పునరుద్ధానం ఎలా జరిగింది అంటే, ఈ దేహము క్షయమైపోయే దేహం ఏమైపోయిందంటే మార్చబడింది, అక్షయ దేహం ధరించుకుంది. ఈ ధరించుకున్న అక్షయ దేహం అంట దానికి ఇక గోడలు లేకపోతే నీరు ఆకాశం ఏమి చేయలేవు. అంటే ఎప్పుడైతే అక్షయతను ధరించుకుందో యేసు ప్రభు శరీరము, ఆ వేసిన తలుపు వేసినట్టుగానే ఉంది, ఆయన మాత్రం బయటకు వచ్చాడు. అంటే అక్కడ ఏం జరిగిందంటే, పునరుద్ధానం అంటే క్షయతను పోయి అక్షయతను ధరిస్తుంది. మన గురించి కూడా పౌలు గారు కొన్ని మాటలు ఇందులో చెప్పారు. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15:50
సహోదరులారా, నేను మీకు ఒక మర్మం చెబుతున్నాను. రక్త మాంసములో ఉన్న దేహంతో దేవుని రాజ్యానికి వెళ్ళలేము కాబట్టి ఈ క్షయమైపోయే దేహం అక్షయతం ధరించుకోవాలంట. అక్కడ జరిగింది. మనకు ఒక మర్మం చెబుతున్నాను అంటాడు. ఏమిటంటే, మనమందరం కూడా ఈవేళ బ్రతికే ఉన్నాం. మనం ఈ క్షణాన్ని యేసుప్రభు బోర మ్రోగింది అనుకోండి, యేసుప్రభుకి ఇష్టలుగా జీవించిన మనుషులు ఏం చేస్తారంటే, రెప్పపాటులోనంట కనురెప్ప ఎంతసేపు వేస్తామో దానికి ఒక లెక్క కౌంట్ లేదు, సమయాన్ని లెక్కించలేం. రెప్పపాట్లు ఏం జరుగుద్దంటే, బ్రతికి ఉన్న మన శరీరం కూడా వెంటనే మార్పు చెంది అక్షయదేహంగా మార్చబడుద్దంట. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారి దేహం ఏమైందంటే, క్షయమైపోయే దేహం వెంటనే ఏమైపోయిందంటే అక్షయతం ధరించింది. పునరుద్ధానం అంటే అదే. పునరుద్ధానము, ఈ దేహం మార్చబడి అక్షయతం ధరించుకోండి. ఎందుకంటే రక్త మాంసాలతో దేవుని రాజ్యానికి వెళ్ళలేం. అక్షయ దేహము ధరిస్తేనే దేవుని రాజ్యానికి మనం వెళ్ళగలుగుతాం. బ్రతికి ఉన్న మనం అందరం కూడా ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఏదో ఒక రోజు మనం మరణిస్తాము. ఆయన మధ్యాకాశానికి వచ్చి బోరం మ్రోగినప్పుడు మట్టిలో నుంచి మళ్ళీ మనం అక్షయ దేహం ధరించి ఆయనతో లేపబడతాం. ఒకవేళ బ్రతికి ఉంటే మనం రెప్పపాటులో ఈ దేహాన్ని విడిచిపెట్టి అక్షయ దేహం ధరించి ఎత్తబడతామంట. దాన్ని పునరుద్ధానము, పునరుద్ధానం జరిగింది. అసలు పునరుద్ధానం ఎంత జరుగుద్ది? యేసుప్రభు వారు ఎట్ట లేస్తారు? ఆ కావలి ఉన్నవారు ఇదంతా జరగగానే గబగబా లేచి పరిగెత్తి పట్నంలోకి వెళ్ళి ఎవరైతే వాళ్ళని కావలిగా ఉంచారో వాళ్ళకి చెప్పారంటయ్యా, ఘోరం జరిగిపోయింది, దేవదూత వచ్చి రాయి పక్కకు తీశాడు, అప్పుడు దాకా ఎవరు యేసుప్రభుని పట్టుకెళ్ళలేదు. ఆ రాయి పక్కకు దిగానే ఏం జరిగిందంటే, లోపలికి తొంగి చూస్తే యేసుప్రభు లేడయ్యా, ఏదో జరిగింది అని చెప్పారని. చెప్పినప్పుడు వాళ్ళు అన్నారంట, ఈ మాట మీలోనే రహస్యంగా ఉంచుకోండి, ఎందుకనంటే మీరు కూడా వెళ్ళి చెప్పినప్పుడు జనం నమ్ముతారు. మనం ఎప్పటికీ ఒక మాట చెప్పాలి, యేసుప్రభు పునరుద్ధానం జరగలేదు, ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకెళ్ళిపోయి వైద్యం చేసి బ్రతికించారు అని మేము చెబుతాము. మీరు ఎక్కడ ఈ మాట చెప్పమాకండి అని వారు కొన్ని ఇచ్చి పంపారంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారు, నేటికి కూడా యేసుప్రభు పునరుద్ధానం జరగలేదు, ఆయన లేపబడలేదని ఇంకా యూదులు నమ్ముతానే ఉంటారు. పునరుద్ధానం ఉన్నది. పునరుద్ధానం జరిగితేనే మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళగలుగుతాం, నిత్యజీవంలోకి వెళ్ళగలుగుతాం. దానియేలు గ్రంథంలో అంటాడు, అందరూ లేపబడతారంటాడు. కొందరు ఘనతకు లేపబడతారంట, కొంతమంది ఏమో గణహీనతకు లేపబడతారంట. అందరూ లేపబడతారు చచ్చిపోయినా. గుర్తుపెట్టుకుని, పునరుద్ధానం ఉంది, నువ్వు నేను కూడా లేపబడుతున్నాం. ఈ మాట నమ్మి ముందుకు సాగుదాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పునరుద్ధానం లేదని ఆనాటి ధర్మశాస్త్రోపదేశకులు నమ్మి దాన్ని నిరూపించాలనుకుని ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ యేసు ప్రభు వారు క్షయమైపోయే దేహముగా విత్తబడి అక్షయ దేహము ధరించి బయటకు వచ్చి అందరికీ కనపడ్డాడని ఈ లేఖనాల ద్వారా చదువుకున్నాం. కాబట్టి మనందరికీ పునరుద్ధానం ఉన్నది, బిడ్డలందరూ పొందబోతున్నారు. ఈ మాట విశ్వసించి దేవుని మహింపరచవలసిందిగా యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.